ఈరోజు దేవుని వాక్యం నుండి మనం కొన్ని మాటలు ధ్యానిద్దాం. రెస్టోరేషన్ అట్ ద క్రాస్, అంటే సిలువ ద్వారా సమకూర్చబడుట అనే ఒక అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. మనకు తెలుసు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి. లూకా సువార్త 19:10 ఉంది, మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడని. యోహాను సువార్త 10:10 ఉంది, నేను జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాను. మరి 1 యోహాను 4:10 ఈ విధంగా ఉంది, చూద్దాం. 4:10 మనము దేవుని ప్రేమించుమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ, మనము సిలువ మరి ధ్యాన దినాల్లో ప్రభు యొక్క ప్రేమను ధ్యానించాలి. ఎంతగా ప్రేమించినాడు. మరి మనము ఏదో దేవుని ప్రేమించినామని కాదు, మనం దేవుని వెతుకున్నామని కాదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మరి యోహాను సువార్త 3:16 మనకు తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ఎవడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు. ఇందులో ప్రేమ ఉన్నది. లూకా సువార్త 15:00 ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారని, ఒక కుమారుడు మరి తన సొంత చిత్తానికి తిరిగినాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టినాడు, తనకు ఆస్తిలో భాగం ఇమ్మని తండ్రిని అడిగి వాడు ఆ యొక్క ఆస్తిని సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అచ్చడ తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను అని లూకా సువార్త 15:11-32 మీరు చూస్తారు. ద ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత సంతోషం, ఎంత అధికారం, అన్నిటి మీద ఆధిపత్యం, ఎంత హుందాతనం, సర్వ సమృద్ధి, తండ్రి ప్రేమ, మరి ఎంతోమంది దాసులు దాసురాండ్రు సేవ చేయడానికి. ఇంత గొప్ప సంపన్న స్థితిని వదిలిపెట్టి తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోతున్నాడు, అంటే సొంత చిత్తానికి తిరిగినాడు అన్నమాట, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. 14:00 చూడండి, లూకా 15:14 అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్సులో ఒకని చెంత చేరాం. అతడు పందులను ఎప్పటికీ తన పొలంలోనికి వానిని పంపాను. తండ్రితో ఉన్న బంధం తెగిపోయాను. మరి పొట్టకూటి కొరకు పనులు వెతుకుతున్నాడు. వెళ్ళి ఒకని అడుగుతున్నాడు, నాకు ఏదైనా పని చూపమన్నప్పుడు ఆ దేశస్తులో ఒకడు పందులను మేపటకు తన పొలంలోనికి వానిని పంపాను. అంటే ఎంతగా దిగజారిపోయినాడు చూడండి, ఎక్కడున్నవాడు ఎక్కడికి జారిపోయినాడు. తండ్రిలో ఉన్న ఆ సహవాసము, ఆ యొక్క ఆనందము, ఆ సర్వ సమృద్ధి, సంతోషం, ఇవన్నీ వదిలేసి తొందరగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి తండ్రి ఆస్తి, ఇచ్చిన ఆస్తి అంతా పాడు చేసి వేషులతో పాటు మరి అతడు తనకున్న ఆస్తిని పాడు చేసినాడు. వేషలతో ఆస్తిని తినివేసిన వాడని ఇక్కడ 30వ వచనంలో మనం చూస్తున్నాం. మరి పందులు మేపే ఉద్యోగం దొరికింది ఆఖరు. ఆ పందులను మేపుతున్నాడు. 16వ వచనం చూడండి, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడాను, కానీ ఎవడను వానికి ఏమీయో ఇవ్వలేదు. బుద్ధి వచ్చిందట. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. అయ్యో, అప్పుడు తెలివి వచ్చింది అన్నమాట. ఆకలికి మలమలలాడుతున్నప్పుడు ఆ పందుల దుర్వాసనలో, పందుల సహవాసంలో, ఆ పంది తినే పొట్టు కూడా కరువు అయినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది తండ్రి ప్రేమ. అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతమంది దాసులు దాసురాలు ఉన్నారు, వారు ఎంత సమృద్ధిగా ఆహారం తింటున్నారు, నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వాడు తెలివి వచ్చి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, 18వ వచనం చూడండి, లూక్ 15:18, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. అదనమాట, ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. జ్ఞానం వచ్చేసింది, నేను వెళ్తాను, పోగొట్టుకున్నవన్నీ నేను తిరిగి పొందుకోవాలి, నేను నా తండ్రి దగ్గర వెళ్తాను, వెళ్ళి క్షమాపణ అడుగుతాను, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేస్తే ఇక మీద నీ కుమారుడని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను, నన్ను నీకు కూలి వారిలో ఒకనిగా పెట్టుకోను అని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అయ్యో, నేను ఎంత పాపం చేసినాను, అయోగ్యుడను, నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు, నా సొంత చిత్తానికి నేను తిరిగినాను, నేను నాశనం అయిపోయినాను,
అన్నం నాకు కరువు అయింది, తండ్రి సహవాసం కరువు అయింది, తండ్రి దగ్గర ఉన్న సర్వ సమృద్ధి నాకు కరువు అయింది. పందులతో నేను సహవాసం చేయాల్సి వచ్చింది, నా ఆస్తి అంత వేషలకు ఖర్చు పెట్టినాను, సమస్తం నేను పోగొట్టుకున్నాను. ఇదే మారు మనసు అనమాట. మారు మనసు అంటే ఏంటి? ఇదే మారు మనసు. మనసు మార్పిడి, మనసు మార్పిడి. వెళ్ళి తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. మీరు 20వ వచనం చూడండి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అంటే ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి కనిపెట్టినాడంటే నేను అనుకుంటున్నాను, ఈ తండ్రి ఇంత ప్రేమతో ఈ తప్పిపోయిన నా కుమారుడు తిరిగి ఎప్పుడు వస్తాడో అని చెప్పి ఆ ద్వారం దగ్గరనే కాచుకొని ఉన్నాడేమో. అందుకే దూరం నుండి కుమారుడు వస్తూ ఉన్నాడు, వచ్చినప్పుడే గుర్తుపట్టినాడు తన కుమారుడు. ఎంత మురికి మురికిగా ఉన్నాడు, ఎంత దుర్వాసనతో ఉన్నాడు, ఎన్ని రోజులైందో స్నానం చేసి శుచి లేదు, శుభ్రం లేదు. మనసు మారి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి దూరం నుండే వాని చూచి కనికర పడి, ఆ మాట చూడండి, కనికర పడి, కనికరం కలుగుతుంది. నువ్వు పాపంలో ఉండి నశించడం దేవుని చిత్తం కాదు, ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎప్పుడొస్తాడా అని చెప్పి ఎంతగా వేచి ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, లోబడ నొల్లని పిల్లల వైపు దినమెల్ల నా చేతులు చాపుతున్నాను, ఎప్పుడొస్తారో ఎప్పుడొస్తారో. సిలువలో కూడా మీరు చూడండి బాడీ లాంగ్వేజ్, ఆ చేతులు ముడుచుకొని ఉందా, చేతులు ఎట్లుంది, అటు ఇటు చాపబడి ఉంది. దేవునికి స్తోత్రం, ఇలాగ చాపబడి ఉంది రా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటే రమ్మనే ఆ పిలుపునే మనం ఎప్పుడు చూస్తున్నాం. మురికి మురికిగా ఉన్నాడు, అయినా తండ్రి పరిగెత్తి వాని మీ మెడ మీద పడి ఏం చేసినాడట, ముద్దు పెట్టినాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ప్రేమ అట్టిది అన్నమాట. 21వ వచనం, తండ్రి నేను పరలోకమును విరోధంగాను, నీ ఎదుట నువ్వు పాపం చేస్తని, ఇక మీదుట నీ కుమారుడని అనిపించడం యోగ్యుడను కానని. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనిని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించడు. తన దాసులకు తండ్రి ఆజ్ఞ ఇచ్చినాడు, నా కుమారుని శుభ్రపరచండి, ప్రశస్త వస్త్రము తొడిగించి ఆజ్ఞయిస్తున్నాడు దాసులను చూచి తండ్రి. ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఏం పెట్టమంటున్నాడు, బంగారు ఉంగరం, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాం. అంటే ఎప్పుడైతే ఒక పాపి మారు మనసు పొందుతాడో పరలోకంలో గొప్ప సంతోషమని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది ఒక ఉపమానం, యేసుప్రభు ఉపమాన రీతిగా తన శిష్యులకు జనసమూహానికి బోధిస్తున్నాడు. ఈరోజు మనం కూడా వాక్యం నేర్చుకుంటున్నాం. ఇక్కడ 3 ఉపమానాలు లూకాసువార్త 15వ అధ్యాయంలో ఉంది. 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయినప్పుడు ఆ కాపరి 100 గొర్రెల్లో 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతికి అది దొరికినప్పుడు దాని భుజం మీద వేసుకొని గొప్ప సంతోషమని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. ఎంతగా సంతోషించినాడు ఆ దొరికిన గొర్రె. 6వ వచనం చూడండి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలి మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయము కలువు విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలదు. హల్లెలూయా. మరి ఇక్కడ మరి ఒక ఉపమానము చెప్తున్నాడు. ఒక స్త్రీ 10 వెండి నాణాలు కలిగిన స్త్రీ, ఒకటి పోగొట్టుకుంది, 10లో 1 పోయింది, 9 ఉందిలే అని సరిపెట్టుకోలేదు. కానీ ఆ ఒక్క పోగొట్టుకున్న 1 వెండి నాణము దొరుకు వరకు ఆమె ఏం చేసింది, ఇల్లంతా ఊడ్చి 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 దొరికినప్పుడు ఆమెకు మహాసంతోషం. ఇరుగుపొరుగు వారిని అందరినీ పిలిచి ఆమె ఇదిగో నేను పోగొట్టుకుని నా 1 వెండి నాణము తిరిగి పొందుకున్నానని అందరితో కలిసి ఆమె సంతోషిస్తుంది. అందుకే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట గొప్ప సంతోషం కలుగుతుందని ప్రభువు మనకు బోధిస్తున్నాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంత సంతోషం, ఎంత సంతోషం. 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికాను, తప్పిపోయి దొరికానని చెప్పాను. అంతటా వారు సంతోషపడ సాగిరి. ఇక్కడ వీడు తండ్రి వద్ద నుండి వెళ్ళిపోయి ఇబ్బంది పడసాగి అని 15వ వచనంలో చూస్తే వీడు ఒంటరిగా పందుల సహవాసం తినడానికి ఏమీ లేకుండా ఇబ్బంది పడసాగి, కరువు రాగానే వాడు ఇబ్బంది పడసాగిన వాడు ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు సంతోషపడసాగినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాలి, సిలువ ద్వారా నీవు తండ్రితో సహవాసము తిరిగి పొందుకుంటున్నావని. నువ్వు సమకూర్చబడుతున్నావు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు లభిస్తుంది. ఏవేవైతే పోగొట్టుకున్నావో అవన్నీ సిలువ ద్వారా పొందుకుంటున్నావు.
ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క సహవాసం పోగొట్టుకున్నాడు, తిరిగి పొందుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరున్న మరి సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, తిరిగి పొందుకున్నాడు. ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు, తిరిగి పొందుకున్నాడు. ఆహారం కానీ, ప్రశస్త వస్త్రం కానీ, ఉంగరం కానీ, చెప్పులు కానీ, ఇవేవీ లేకుండా అన్నీ పోగొట్టుకున్నవాడు అన్నీ తిరిగి పొందుకున్నాడు. మరి గొప్ప విందు కూడా తండ్రి అతని కొరకు మరి చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ 31-32 చూడండి, పెద్ద కుమారునికి అసూయ కలుగుతుంది, కోపం వస్తుంది. అప్పుడు ఆ కుమారునితో ఏమంటున్నాడు తండ్రి, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి తిరిగి దొరికాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట మనం గమనించాలి 1 కొరింథీ 9:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు ఎక్కడో మనం పాపంలో పడి ఉన్నవారు, అతిక్రమించినాం, తండ్రికి దూరంగా పారిపోయినాం, కానీ తప్పు తెలుసుకొని తిరిగి పశ్చాత్తాపమైన హృదయంతో తండ్రిని చేరుకోవాలని ఆశ కలిగి మారు మనసుతో తండ్రిని వేడుకున్నప్పుడు తండ్రిని మనల్ని పిలుచుకున్నాడు, తన కుమారుని సహవాసానికి మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రితో మనకు సహవాసం ఎలాగ లభించింది? కేవలం యేసు ప్రభు మన పాపముల నిమిత్తము సిలువలో మరణించినందుకే కదా. ఆయన మరణము పొందినంతగా మనల్ని ప్రేమించినాడు, మన పాపములను క్షమించినాడు. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడైన తండ్రితో సహవాసాన్ని తిరిగి పొందుకున్నాం. ఉన్నవన్నీ పోగొట్టుకున్నావు, కానీ తిరిగి నిన్ను పిలుస్తూ ఉన్నాడు తండ్రి, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చేతులు చాపి ఆయన ఎప్పుడు తిరిగి, తప్పిపోయిన నా కుమారుడు, తప్పిపోయిన నా కుమార్తె తిరిగి నా ఇద్దకు వస్తుందని ఎల్లప్పుడు వేచి ఉన్నాడు. నిన్ను ఎప్పుడు కూడా కాదనడంట, ఆయనకు ఎద్దకు వచ్చు అని ఆయన ఎంతమాత్రము త్రోసివేయడు. చెప్పలు కూడా దేవుని స్తుతించి, హి విల్ నో వే కాస్ట్ అవే ఎనీ వన్ హూ అప్రోచెస్ హిమ్. ఎవడు ఆయన ఇద్దరికి వస్తాడు, ఎప్పుడు కూడా కాదనడు, త్రోసివేయడు, తిరిగి నిన్ను ఆయన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది ఆశీర్వాదం, నేను 7 ఆశీర్వాదాలు చెప్పాలనుకున్నాను. 1, తండ్రితో ఉన్న సహవాసం మనం పొందుకుంటున్నాం. 65:2 తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనుల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. సొంత ఆలోచనలు. 45:22 చూడండి, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా. క్రైస్తవత్వం అంటే ఒక జాతికి, ఒక తెగకు, ఒక దేశానికి పరిమితమైంది కాదు. క్రైస్ట్ ఇస్ ఫర్ ఆల్. క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరినీ పిలుచుకుంటున్నాడు అన్నమాట. భూదిగంతముల నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 రోజుల ప్రతి దినము సిలువను ధ్యానిస్తున్నాం. ఇంకా ఎవరైనా మారు మనసు పొందుకుంటే మంచి సమయం. టీవీ ద్వారా కూడా దేవుని వాక్యం వింటున్నవారు, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు పాపంలోనే కురుక్కుపోయి ఉంటావు? మనసు మారాలి. తండ్రి దగ్గరున్న సౌభాగ్యాన్ని, సంపన్న స్థితిని, సమృద్ధిని పొందుకోవాలని ఆశ ఉండాలి. అందుకే ఈ గొప్ప సహవాసం, మొట్టమొదటి ఆశీర్వాదము తండ్రితో నీకున్న సహవాసం. 2, తండ్రి ప్రేమ నీకు లభిస్తుంది. మారు మనసు పొంది నువ్వు తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆయన నిన్ను చాపబడిన హస్తాలతో స్వీకరిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆయన ప్రేమ కొలవడానికి కూడా సాధ్యము కాదని ఎఫెసి పత్రిక 3 ఉంది. క్రీస్తు ప్రేమను కొలవడానికి ఎవరికి సాధ్యము? Ephesians 3:18 నేను చదువుతున్నాను. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగుటట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తనకి తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. ఇది జ్ఞానానికి మించిన ప్రేమ. యేసు ప్రేమను అనుభవించాలి కదా. నువ్వు దేవుని దగ్గరికి వస్తేనే నీకు
ఈ ప్రేమ లభిస్తుంది. కాబట్టి ఇంత గొప్ప ప్రేమను నువ్వు నిర్లక్ష్యము చేయకూడదని. చూడండి, తండ్రికి ఎంత ప్రేమ, తప్పిపోయిన కుమారుని చూసినావు. మార్మన్స్ పొంది దేవుని యొద్ద తిరిగినప్పుడు నీకు ప్రశస్త వస్త్రాలు. యెషయా 61లో ఈ మాట మీరు చూడండి. యెషయా 61:10, ఒక రక్షింపబడిన వ్యక్తికి లభించే ఈ ఘనత. 61:10, శృంగారమైన పాక ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. అంటే రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, నీతి అనే పైబట్ట అంటే నీకు ఘనత. నువ్వు పాపం మొదలుపెట్టి తిరిగి నీవు తండ్రితో సంబంధం కలిగి ఉన్నప్పుడు నీకు పరిశుద్ధత లభిస్తుంది. యు గెట్ హోలీనెస్. అందుకే తండ్రితో నీవు ఉన్నప్పుడు నీకు పరిశుద్ధత లభిస్తుంది. ఈ లోకంలో తండ్రిని వదిలిపెడితే నీకు అపరిశుద్ధత. తండ్రిని వదిలిపెట్టిన ఆ కుమారుడు ఏం సుఖం అనుభవించినాడు? పందులతో సహవాసం చేసినాడు, ఆస్తి అంతా నష్టం చేసుకున్నాడు. 4 చూసినప్పుడు ఉంగరము, బంగారు ఉంగరము తొడిగించినాడు. వివాహ సమయంలో కూడా ఉంగరము తొడిగిస్తారు కదా, అంటే నిత్యమైన బంధానికి సూచన. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ రిలేషన్షిప్. ఈ బంగారు ఉంగరము నిత్యత్వానికి, నిరంతరమైన బంధానికి సూచన. ఒకసారి రక్షింపబడి తండ్రి యొద్దకు నువ్వు వచ్చేస్తే నిత్యత్వమే అన్నమాట నీకు. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ యువర్ హ్యాపీనెస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో నీవు సంతోషంగా ఉన్నావు పాపాన్ని వదిలిపెట్టి, తండ్రి సహవాసం. అందుకే తన కుమారుని యొక్క, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క సహవాసానికి నిన్ను పిలిచిన తండ్రి, ఆయన నమ్మదగిన దేవుడని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ ఉంగరము నిత్యత్వానికి, నిరంతరమైన బంధానికి సూచన. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు బంగారు ఉంగరం ఆ తండ్రి తన వ్రేలకు తొడిగించినట్టు మనం చూస్తున్నాము. తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడు? చెప్పులు తొడిగించినాడు. మరి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసనే జోడు తగిలించుకోవాలని సర్వాంగ కవచంలో ఉంది. అంటే సువార్త ప్రకటించాలని నువ్వు ఎప్పుడు సిద్ధపాటుతో ఉండాలని. ఈ పాప ప్రపంచంలోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు నీకు భద్రత దేవుడు ఇస్తాడని, ఇతరులను కూడా ఈ పరిశుద్ధ మార్గంలో నడిపించే ఆ సామర్థ్యం కూడా కలిగిన వాణిగా ఉంటావని దానికి అర్థము. దేవునికి స్తోత్రం. మరి 6 చూసినప్పుడు గొప్ప విందు, విందు మరి క్రొవ్విన దూడను వధించినట్టు. తిరిగి రండి లూకా సువార్త 15:15. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంత సంతోషం, పటజాలని సంతోషం. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. 22, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదు. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికాను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగారు. పెద్ద విందన్నమాట, విందే. దేవుని బిడ్డలతో ఈ ఉదయకాలం మనం పరిగెత్తుకొని మందిరానికి వచ్చి ఎంత సంతోషం అనుభవిస్తామండి. ఏదో మనం ఎవరైనా మనకు ఏమైనా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెడుతున్నారా, అది తింటే వచ్చే సంతోషం కాదు. ఇది పెద్ద విందన్నమాట, ఇది కంటికి కనబడని విందు. నువ్వు వచ్చేస్తున్నావు మందిరానికి, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నావు, పరిశుద్ధమైన దేవుని వాక్యం వింటున్నావు, ఎంత సంతోషం, ఎంత సంతోషం అంటే ఈ లోకస్తులకు లేని సంతోషం. తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చిన వారికి ప్రభు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గొప్ప విందు, గొప్ప విందు, సంతోషము ఎడతెగని ఆనందము నీకు కలుగుతుంది. యేసుక్రీస్తులో సమృద్ధి అయిన ఆహారం ఉన్నది. ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఇన్ జీసస్. చూడండి, యెషయా 55:1-2 వచనాల్లో మనకు తెలుసు, దప్పి కొనువారులారా మీరు నా యొద్దకు రండి, ఆకలి కొనువారులారా మీరు నా యొద్దకు రండి, దప్పి కొనువారులారా నీళ్ళ యొద్దకు రండి, రూఖలు లేని వారులను మీరు వచ్చి కొని భోజనము చేయుడి, రండి రూఖలు లేకపోయినను ఏమీ ఇయ్యక ఈ ద్రాక్షారసము పాలను కొనుడి. అంటే సంతుష్టికరమైన ఆహారం, ఆకలి తీర భోజనం, నీ దప్పిక తీరిపోతుంది జీవజలపులు ఊటగలిగిన వాడని యోహాను సువార్త 4:10 చూస్తున్నా. మరి సమరయ స్త్రీతో అంటాడు, ఈ నీళ్లు తాగేవాడు మరీ మరీ తప్పికుంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ తప్పికుంటాడు. దాని అర్థమేంటి అంటే యేసు ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆఖరి తప్పిక నీకు తీరిపోతుంది. సమృద్ధి ఆహారం నీకు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. నీకు విస్తారమైన ఆహారము ప్రభువులో ఉన్నది. యోహాను సువార్త 4:1 ఒకసారి చూడండి,
యోహాను 4:13-14. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఒక సమరయ స్త్రీకి బయలుపరుస్తున్నాను. జీవపు ఊటైన క్రీస్తు ఆమెకు జీవజలం ఇస్తాడని, ఈ లోకంలో ఉన్న నీళ్లు నువ్వు త్రాగితే, అంటే ఈ లోకరీతిగా ఉన్న ఆశలు ఇవన్నీ గతించిపోతుందని అర్థం. దీని ద్వారా నీకు తృప్తి రాదని అర్థం. ప్రభువు దగ్గర నీకు విస్తారమైన ఆహారము, సమృద్ధి అయిన జీవజలము నీకు లభిస్తుంది అని నీవు అర్థం చేసుకోవాలి. ఆయన విందు అంటే నిత్యము విందే. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారికి నిత్యము విందే. ఎవ్రీడే ఇస్ అ ఫీస్ట్ అనమాట. దేవునికి స్తోత్రం. ఎప్పుడూ ఆనందమే. ఈ లోకరీతిగా ఉండేవారిని చూడండి. రాజుగా అంగీకరించినాం, రక్షకునిగా అంగీకరించినాం, మనకు ఎంత భాగ్యం, ఎంత విందు, విస్తారమైన ఆహారం. ప్రతి దినం కూడా భుజించి ఇతరులకు కూడా పెట్టడానికి గొప్ప విందులోకి నిన్ను దేవుడు ఆహ్వానించినాడు. ఈ విందులోకి నువ్వు రావాలి. పాప మార్గం వదిలిపెట్టి ఈ విందులో నువ్వు పొందాలని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత 7 చూసినప్పుడు సంతోషం. మొట్టమొదట మనం చూసినాం ఆశీర్వాదము, తండ్రితో సహవాసం. 2 చూసినాము తండ్రి ప్రేమ అనుభవిస్తున్నావు. 3 చూసినావు ప్రశస్త వస్త్రం నీకు ధరింపజేస్తున్నాడు. 4 చూసినావు బంగారు ఉంగరం నీకు, అంటే నిత్యమైన నిబంధన, నిత్యమైన మరి ఆయనతో ఉన్న బంధము, నిత్యత్వంలోకి నువ్వు నడిపింపబడుతున్నావు, నిత్య రాజ్యమునకు వారసులు అవుతున్నావు. చెప్పులు తొడిగించినాడు, అది లోకంలో నీకు భద్రత. పాప మాలిన్యము అంటకుండా నిన్ను కాపాడుతున్నాడు. గొప్ప విందులో నువ్వు పాలు పొందుతున్నావు, గొప్ప సంతోషం. ఒక పాపి మార్మన్స్ పొంది ప్రభు మార్గంలో వచ్చినప్పుడు పరలోకంలో కూడా గొప్ప సంతోషం అంట. దేవునికి స్తోత్రం. చెప్పట్లు కూడా దేవునికి స్తుతించు. హల్లెలూయా. మరి వర్తమానం 7 ఆశీర్వాదాలు ఈరోజు మనం ధ్యానించినాం. సిలువ ద్వారా సమృద్ధి జీవం, సిలువ ద్వారా సమకూర్చబడుట, పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు నిన్ను ఆయన తండ్రితో చేర్చడానికి అని మర్చిపోవద్దు. కొట్టుకొని పోతున్నావు నీ సొంత మార్గంలో, సొంత ఆలోచనలో, చెడు మార్గంలో వెళ్ళిపోతున్నా. నీకు రక్షకుడుగా ఆయన ఉదయించినాడు. ఆయన తిరిగి నిన్ను తండ్రితో కలుపుతున్నాడు. సహవాసం, తండ్రితో ఉన్న బంధం. 2 అపారమైన దేవుని ప్రేమ అనుభవిస్తున్నావు. 3 ప్రశస్త వస్త్రం, మాలిన్యమైన వస్త్రాలు తొలగించి ప రశస్త వస్త్రాలు తొలగిస్తున్నాడు. నీతి అనే పైబట్ట నీకు కప్పుతున్నాడు. ఉంగరం నిత్యత్వానికి సూచన. ఉంగరం తొడిగిస్తున్నాడు, చెప్పులు తొడిగిస్తున్నాడు, గొప్ప విందు ఏర్పాటు చేస్తున్నాడు. తర్వాత అద్భుతమైన ఆనందాన్ని నీవు పొందుకున్నట్టు వాక్యంలో చూస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా పాపంలోనే నువ్వు ఉండడం, నశించిపోవడం దేవుని చిత్తం కాదు. వాడు తండ్రికి దూరంగా పోయి ఎన్ని రోగాలు తెచ్చుకున్నాడు, వేషలతో తిరిగి ఎన్ని సుఖవ్యాధులు వచ్చినాయో, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందేమో శరీరం, ఆత్మ, ప్రాణం, ఇవన్నీ కూడా తిరిగి స్వస్థత పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, సంపన్న స్థితి తిరిగి పొందుకున్నాడు, తండ్రితో ఉన్న సహవాసం పొందుకున్నాడు, ఆధిపత్యం పొందుకున్నాడు, తండ్రికి ఉన్నవన్నీ కూడా అతనివి అని మరి ఆ దీవెన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ హద్దులేని ఆశీర్వాదం. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ప్రభువుని ఇంకా తిరస్కరిస్తే నిత్య నరకం, నిత్యాగ్ని, ఆరని అగ్ని, చావని పురుగేనట. కాబట్టి మారు మనసుతో ప్రభు సన్నిధికి రావాలి. ప్రభువా, నా హృదయ మార్పిడి దయచేయండి, నేను పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వస్తున్నాను, నా పాపంలో నుండి నాకు విడుదల దయచేయి. ప్రభు పాదాల మీద పడినప్పుడు ఎవరిని కూడా ఆయన కాదనడు. ఆయన యుద్ధకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేయడు. లోబడనుల్లని పిల్లల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం విన్నవారిలో దేవుడే కార్యం చేయాలని నా ప్రార్థన. మారు మనసుతో ప్రభు పాదాల మీద పడాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సిలువలో సమకూర్చబడుట అనే అంశం మీద వాక్యాన్ని ధ్యానించినాం. అవును ప్రభు, తప్పిపోయిన కుమారుడు సమస్తం పోగొట్టుకొని, తండ్రి సమహాసాన్ని పోగొట్టుకొని, సొంత గృహము, మరి దాసులు, దాసురాన్లు, సర్వ సమృద్ధిని వదిలిపెట్టి పాపము వైపు వెళ్ళి పతనమైపోతున్న ఆ పరిస్థితిలో పందులతో సహవాసం చేస్తున్నాడు. పంది పొట్టు తిని కడుపు నింపుకుందామని ఆశపడుతున్నాడు. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, తిరిగి నేను తండ్రితో సహవాసం కలిగి ఉంటాను. అయ్యో, నేను ఎంత పోగొట్టుకున్నాను, కేవలం తండ్రి యొక్క దాసునిగా ఉంటానని మారు మనసుతో వెళ్ళి తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు తండ్రి దూరం నుండే చూచి పరికరంతో పరిగెత్తుకొని పోయి తన కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టి
కుమారుని ఎంత ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. వాని శుభ్రపరిచినాడు, ప్రశస్త వస్త్రం తొడిగించినాడు, బంగారు ఉంగరం పెట్టినాడు, చెప్పులు తొడిగించినాడు, ఓ క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు ఏర్పాటు చేసినాడు. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి నాకు లభించినాడు, చనిపోయిన ఈ కుమారుడు తిరిగి బ్రతికినాడని అంతగా సంతోషిస్తున్నాడు. ఈ వాక్యాన్ని దీవించి టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా నీ తట్టు త్రిప్పుమని, పరిశుద్ధ జీవితం దయచేయమని, నీతో సహవాసం దయచేయమని, వారిని సమకూర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక.